మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దైవదృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. ప్రసంగి గ్రంథము 2:26. ద పర్సన్ హూ ప్లీజెస్ హిమ్ గాడ్ గివ్స్ విజ్డమ్ నాలెడ్జ్ అండ్ హ్యాపీనెస్. ఎక్లిసియాస్టర్స్ 2:26. ఈరోజు కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తిమంతుడైన దేవుడు, సమస్తమును ఇవ్వగల తండ్రి, మనకు నిత్య సంతోషాన్ని అందించగలిగే ప్రభువుకు మనము ఇష్టులుగా ఉన్నప్పుడు, మంచి వ్యక్తులుగా నీతి న్యాయములతో నడుచుకుంటున్నప్పుడు దేవుడు మనకు జ్ఞానమును తెలివిని ఆనందమును ఇస్తాడు. ఈ భూమి పైన ఒక మనిషి ఏ లోటు లేకుండా బ్రతకాలి అంటే ఈ మూడు కలిగి ఉండడం ఎంతో అవసరం. ఆస్తులుండి ఆనందం లేకపోయినా, కోట్లకు పడగలెత్తి కొంత జ్ఞానము లేకపోయినా అది వారికి వ్యర్థమే. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, పండిత పుత్ర పరమసుంట అని. అదేవిధంగా మన జీవితాలు కూడా ఉంటాయి. జ్ఞానం కలిగి ఉండడం, తెలివి కలిగి ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక వ్యక్తి దేవుడిచ్చిన జ్ఞానంతో మంచి బిజినెస్ చేసుకొని చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి వచ్చాడు. దేవుని యొక్క ఆశీర్వాదం వలన నలుగురికి పని కల్పించేంత ఎత్తుకెదిగాడు. కానీ అతనికి ఒక కుమారుడు అజ్ఞాని జులాయిగా ఉండి బాధ్యత రాహిత్యం కలిగి ఉన్నాడు. అనుకోకుండా ఒక రోజున తండ్రి అనారోగ్యం కారణం వలన మరణించాడు. మరి ఆ సంస్థ బాధ్యతలు వారసత్వంగా ఆ అజ్ఞాని అయిన కొడుకుకు వచ్చాయి. ఆ బిజినెస్ అంతా మొత్తం పాడు చేశాడు, నష్టాల బాటల్లో పయనింప చేశాడు. ఆ సంస్థపై ఆధారపడిన వారు రోడ్డును పడ్డారు. తెలివి లేకపోవడం వలన ఆస్తి ఉన్నా ఉపయోగం లేదని ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ భూమి పైన ఆనందంగా మనము జీవించగలగాలి అంటే జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఆనందంగా ఉండాలి అనుకున్నా, తెలివి కలిగి జీవించాలన్నా అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ఆయన ఎదుట నీవు నడిచే తీరుపై ఆధారపడి ఉంటుంది. మనము దేవునికి ఇష్టులముగా ఉంటే, మనము ఎంత అజ్ఞానముతో ఉన్నా, ఎటువంటి తెలివితేటలు లేకున్నా, ఏమి చదువుకోకున్నా కావలసిన జ్ఞానము దేవుడే ఇస్తాడు. ఒక సందర్భంలో పేతురు ధర్మశాస్త్రములో నుండి కొన్ని మాటలు చెబుతుంటే, గుక్క తిప్పుకోకుండా వాక్యాలు, యేసయ్యను గురించిన ప్రవచనాలు యోధులకు నిలబెట్టి చెబుతుంటే వారు తమలో తాము అనుకుంటున్నారు, అసలు ఈ వ్యక్తి పేతురేనా? చదువురాని పామరుడై ఉన్నాడు, మొన్నటి వరకు చేపలు పట్టుకుంటూ తిరిగాడు, ఇప్పుడెలా ఇంత బాగా మాట్లాడగలుగుతున్నాడు? ధర్మశాస్త్ర రహస్యాలు ఇతనికి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయారు. మరి నిజమే కదా, పేతురుకు అంత జ్ఞానం ఎలా వచ్చింది? అప్పటికప్పుడు ఏ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు? ఎక్కడ చదివాడు? ఎక్కడ చదవలేదు. కానీ దేవుని ఎదుట మంచితనం కలిగి నడుచుకున్నాడు. జ్ఞానముతో అనేకులను దేవుని చెంతకు నడిపాడు. అదేవిధంగా రూతు మోయాబిరాలైన ఆమెకు మొదటి నుండి కష్టాలే. చేసుకున్న భర్త చనిపోయాడు. అటువంటి స్థితిలో ఉన్న ఆమె జీవితం ఒక్కసారిగా ఆనందమయమైపోయింది. ధనవంతుడైన బోయాజ్తో వివాహం జరిపించాడు. ఆమె అత్తను వదలకుండా కష్టమైన నష్టమైనా ఏది ఏమైనా ఆమెకు సహాయకరంగా ఉండాలని యథార్థతతో దేవుని ఎదుట నడిచింది. కాబట్టి దేవుడు ఆమె జీవితంలో ఆనందాన్ని నింపాడు. ఈరోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు కూడా ఇప్పుడు దీనస్థితిలో, అవమానకరమైన స్థితిలో ఉండవచ్చు. అంత మాత్రాన దేవునికి అయిష్టమైన పనులు చేసి ఆయనకు వ్యతిరేకంగా నడుచుకోవద్దు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ యథార్థమైన నీతి న్యాయములతో నీవు నడుచుకున్నట్లయితే, నీవు కూడా మంచి జ్ఞానము, తెలివిని, జీవితంలో ఆనందమును దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. ఈరోజున మీ పిల్లలకు తగిన జ్ఞానం లేదని, వారి చదువుల్లో రాణించడం లేదని బాధపడకండి. వారి మీద అనవసరంగా కోప్పడకండి. ఇతరులతో పోల్చి వారిని అవమానపరచకండి. వారిని దేవునిలో పెంచండి. దేవుడి మాటలను వారికి బోధించండి. దేవునికి ఎలా ఉంటే ఇష్టమో వివరించండి. వారు పెద్దవారయ్యాక తప్పకుండా ప్రయోజకులవుతారు. జీవితం మొత్తం ఆనందంగా జీవించగలుగుతారు. బైబిల్ లేఖనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగాను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అని. వారిద్దరు జకర్యా ఎలిజబెత్, వారు గర్భము లేదని బాధపడుతుంటారు.
అంటే వారి యథార్థతను బట్టి, వారి మంచితనాన్ని బట్టి వారికి సంతానము అనుగ్రహించాడు దేవుడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తెలివి లేదని బాధపడకు. జీవితంలో సంతోషం అనేదే లేకుండా పోయిందని జీవితం పైనే వ్యసనపడి నిన్ను నీవే నిందించుకోకు. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించు. నీవు ఏ విషయంలో ఆనందిస్తావో ఆయనకు తెలుసు. ఏది ఇస్తే నీవు సంతోషిస్తావో ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి నీ మంచితనాన్ని చూసి, నీ యథార్థతను చూసి నీవు కోరుకున్నది దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. అనారోగ్యము, పిల్లలు కలగకపోవడం, ఆర్థిక ఇబ్బందులున్నా తొలగించి నీకు సంతోషమును తప్పక దేవుడు కలగజేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయాలలో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయా మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, ప్రభ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా మరి తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, ఎంతగానో మమ్మల్ని బలపరిచారు దేవ. సర్వశక్తిమంతుడైన దేవుడు అని, మాకు నిత్య సంతోషాన్ని అందించగల ప్రభువు అని, అయా మరి మీకు ఇష్టలుగా ఉన్నప్పుడు, మంచి వ్యక్తులుగా జీవించినప్పుడు, నీతి న్యాయములతో నడుచుకుంటున్నప్పుడు మాకు తెలివిని, జ్ఞానమును, ఆనందమును ఇస్తారని, ఈ రోజున వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరచి ఆదరించినటువంటి విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా మరి ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపాహస్తము బిడ్డలకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నామయ్యా. అనారోగ్య సమస్యల నిమిత్తము మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థిస్తుండగా, వారికి ఉన్నటువంటి ప్రతి అనారోగ్యమును యేసు నామములో లయపరచండి ప్రభువా. అవును నా తండ్రి, మీ పైన విశ్వాసం ఉంచి వేడుకొనిచుండగా అద్భుతాన్ని, ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. అది మరణకరమైనటువంటి స్థితి అయినా ప్రభువా, వారిని తండ్రి లేవనెత్తండి. అవును తండ్రి, మీ యొక్క వాక్కును వారి యొద్దకు పంపి వారిని స్వస్థపరచి ప్రభా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి వ్యాధి బాధలైనట్టు యేసు నామములో తండ్రి తీసివేసి ప్రభా, మీ అందు సంతోషించి ఆనందించి బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఆర్థిక సమస్యలతో, ఇరుకులతో ఉన్నటువంటి బిడ్డలను మీరు దీవించండి అయ్యా. ఆర్థిక సమస్యలు యేసు నామములో కొట్టివేయండి ప్రభా. ఇరుకునందు మూరపెట్టగా విశాలతను వారికి మీరు దయచేయండి ప్రభా. వారికి ఉన్న ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చండి నా తండ్రి, సహాయము దయచేయండి అయ్యా. అదేవిధంగా నా తండ్రి, ఈ రోజున ఎంతైతే బిడ్డల కుటుంబాల్లో శాంతి లేక, సమాధానము లేక, దుఃఖముతో, కన్నీటితో మీకు మొరపెడుచున్నారో, వారి యొక్క కన్నీటి ప్రార్థనను మీరు ఆలకించండి నా ప్రభా. సహాయము దయచేయండి అయ్యా. వారి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి అయ్యా. విడిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభా. అయా మరి వారి మధ్య ప్రేమ, సమాధానం ఉండుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి, అయా మరి ఈ రోజున ఎందరైతే బిడ్డలు కోర్టు కేసుల్లో ఉన్నారో, ఆ కోర్టు కేసుల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. అదే ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు యేసు నామములో విడుదల దయచేయండి. అయా గృహము లేకుండా బాధపడుతున్న బిడ్డలకు సొంత గృహమును మీరు దయచేయండి ప్రభా. మరి గృహ నిర్మాణము పూర్తి కాలక ఆగిపోయినటువంటి గృహాలను ఒకసారి దర్శించండి ప్రభా. మరి ఆ యొక్క గృహానికి కావలసినటువంటి ప్రతి అవసరతను మీరు తీర్చి గృహం పూర్తి అవటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మ్యారేజ్ నిమిత్తము ప్రార్థిస్తున్న బిడ్డలకు యేసు నామములో తండ్రి సాటి అయిన సహకారిని మీరు దయచేయండి అయ్యా. అయా సాటి అయిన సహకారిని బిడ్డల జీవితంలో మీ యొక్క చిత్తములో బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. అయా జాబు లేని బిడ్డలకు జాబ్ను దయచేయండి ప్రభా. మరి తండ్రి ఎంతగానో ప్రయత్నిస్తుండగా, ప్రార్థిస్తుండగా అద్భుతమైన కార్యం జరిగించండి అయ్యా. మంచి జాబ్ను పొందుకొని మీ యొక్క నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి, రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి వారు ఏ దేశాల్లో ఉండి ప్రభా మీకు మొరపెడుచున్నారో, అయా మరి తండ్రి ఆయా దేశాల్లో నివసిస్తూ ఒంటరిగా జీవిస్తున్నారో, వారిని బట్టి ప్రార్థిస్తుండగా సహాయము దయచేయండి అయ్యా. అయా తండ్రి వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుండి, ప్రతి బంధకాల నుంచి విడిపించండి ప్రభా. మరి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా ఎటువంటి ఇరుకులతో, ఇబ్బందులతో, అయా ఇంకా ఎటువంటి చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారో, ప్రతి బిడ్డకు యేసు నామముల విడుదల దయచేయమని, సంతోషాన్ని వారి జీవితంలో నింపమని వేడుకుంటున్నాం ప్రభా. అయా మరి తండ్రి, దేశాన్ని, అధికారులు మీరు దీవించండి. మీ పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులను, దైవజనురాలను, సువార్తికలను, అయా పరిచారకులను మీరు దీవించి, ఆశీర్వదించి, బలపరచండి. అయా వారు చేస్తున్న సేవను ఫలించి, విస్తరించి, అభివృద్ధి పరచుటకు సహాయం దయచండి. అయా ప్రతి బిడ్డను మీరు బలపరచి, అయా వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేసి, మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటూ, యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదాలతో, శుభములతో మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. ఇంతవరకు
మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి దేవుని యొక్క రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు